దర్శి నగర పంచాయతీ 6వ వార్డుపై బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి తిండి వెంకటమ్మ గారి కమలం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించ ప్రార్థన. దర్శి నగర పంచాయతీ ఎన్నికల్లో 6వ వార్డుపై భారతీయ జనతా పార్టీ జనసేనల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి తిండి వెంకటమ్మ గెలుపు కోసం ఆ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం ముమ్మరంగా సాగిస్తున్నారు. ఓటర్లను స్వయంగా కలుసుకుని కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఆ పార్టీ నాయకులు తిండి నారాయణ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుకర్జీ, మైనార్టీ నాయకులు ఖలీఫాతుల్లా, జిల్లా అధ్యక్షులు సిరిసన గండల శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ఎస్సీ మోర్చా నాయకులు బాలకోటయ్య, జ్యేష్ఠ ఆంజనేయులు, పలువురు ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రచారంలో పాల్గొన్నారు. రేపు 15వ తారీఖు జరగబోయే దర్శి నగర పంచాయతీ ఎన్నికలలో దర్శి పట్టణంలోని పొదిలి రోడ్డులో ఉన్నటువంటి 6వ వార్డుకు సంబంధించి అభ్యర్థిగా శ్రీమతి తిండి వెంకటమ్మ నారాయణ రెడ్డి పోటీ చేసి ఉన్నారు. వారి యొక్క గుర్తు కమలం గుర్తు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పటి వరకు అనేక పార్టీలను చూశారు, ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి, మేము అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తామని చెప్తా ఉన్నాం. అంతేకాకుండా మా యొక్క విన్నపం ఏమంటే, ఓటర్ మహాశయులకు మా విన్నపం ఏమంటే, స్థానిక సమస్యల మీద పట్టున్నటువంటి వాడిగా, స్థానిక నాయకుడిగా మేము అనేక సంవత్సరాలుగా, గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతం పట్ల, ఈ ప్రజల పట్ల మేము విశ్వాసంతో ఉన్నాం. వారి యొక్క సమస్యలు తీర్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మనం గమనించినట్టయితే గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ ఆయన యొక్క పథకాలు ప్రజల్లోకి అనేక రకాలుగా చేరి లబ్ధి పొందుతూ ఉన్నారు. ముఖ్యంగా ప్రతి పేదవాడు ఆకలి తీర్చే విధంగా నెలకు 2 దఫాలుగా రేషన్ ఇవ్వడం అయితేనేమి, ప్రజల యొక్క ప్రాణాలను కాపాడినటువంటి నరేంద్ర మోదీ గారు ప్రతి వ్యక్తికి కరోనా నుంచి విముక్తి కలిగించేదానికి 2 టీకాలు ఇచ్చి ఆయన దేవుడయ్యాడు. అందువల్ల ప్రతి ఒక్కరూ బీజేపీని ఆదరించి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి శ్రీమతి తిండి వెంకటమ్మ నారాయణ రెడ్డి గారిని గెలిపించాలని ప్రార్థిస్తున్నాం. ఈ నెల 15వ తేదీన జరగబోయే దర్శి నగర పంచాయతీ ఎన్నికల్లో 6వ వార్డు అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ, అలానే జనసేన ఉమ్మడి అభ్యర్థిగా శ్రీమతి తిండి వెంకటమ్మ గారు పోటీ చేసి ఉన్నారు. వారికి అత్యధిక మెజార్టీతో ఈ వార్డు ప్రజలు గెలిపించవలసిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున మనవి చేసుకుంటున్నాము. మరి తిండి వెంకటరమ్మ ఈమె గత ఈ స్థానిక సమస్యలలో తన వంతు పాత్ర పోషిస్తూ, మరి అలానే వారి భర్త గారైన తిండి నారాయణ రెడ్డి గారు కూడా మరి ప్రజలకు సేవ చేస్తున్నారు. మరి అభివృద్ధి జరగాలి అంటే భారతీయ జనతా పార్టీ ఒకటేనని చెప్పి భావించి ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు మరి ఈమె గెలుపుకు అందరూ సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నారు. దర్శి నగర పంచాయతీ 6వ వార్డుపై బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి తిండి వెంకటమ్మ గారి కమలం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించ ప్రార్థన.